తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎస్సిబి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్ తీసి 359 కేసుల్లో 301 మందిని అరెస్ట్ చేస్తాం. నిన్న ఒక్క రోజే 126 అరెస్ట్ చేసి 88 మందిని రిమాండ్ కు తరలించామని పెద్దాపురం, తుని, ప్రతిపాడు, పీఠాపురం, తాళరేవు దగ్గర నుంచి రెండు స్పెషల్ ఆపరేషన్స్ ద్వారా గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో నాటసారా కేసుల్లో విచారణ 3399 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. 49,000 లీటర్ల నాటసారాను స్వాధీనం చేసుకుని 22,52,000 బెల్లం ఊటను ధ్వంసం చేశామని అన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో 16/5/2020 నుంచి ఫంక్షనింగ్ అయింది, స్టార్ట్ అయింది. అందులో భాగంగా అప్పటి నుంచి పెట్టిన కేసుల్లో వివిధ కేసుల్లో నేరస్తులు చాలా మంది తప్పించుకొని తిరుగుతున్నారు. అవన్నీ ఐడెంటిఫై చేసి మాకున్న ఇద్దరు అడిషనల్ ఎస్పీలు సునీల్ సార్ అండ్ రమాదేవి మేడం గారు ఇద్దరు ఇచ్చిన ఆదేశాల మేరకు 23వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి మొత్తం అన్ని స్టేషన్లో జిల్లాలో ఉన్న 19 స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో ఉన్న నేరస్తులు పారిపోయి తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు, తప్పించుకొని తిరిగి మళ్ళీ అదే నేరాలకు పాల్పడుతున్న వాళ్ళని అందరినీ కలిపి ఈ వారం రోజుల్లో 301 మందిని 359 కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో పెట్రోలింగ్ పార్టీ సపోర్టింగ్ గా ఇచ్చి ఒకే రోజు ఎస్పెషల్లీ పెద్దాపురం స్టేషన్ లో 44 మందిని అరెస్ట్ చేసి కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కన్సర్న్ కోర్టులు ప్రొడ్యూస్ చేస్తే అందులో 126 పాత నేరస్తుల్ని కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేస్తే అందులో 88 మందికి కోర్టు వారు రిమాండ్కి ఇచ్చారు. ఆ రిమాండ్ ఇవ్వడంలో నిన్న అంతా రాత్రి సుమారు 1 గంట వరకు కోర్టు మన సబ్ జైల్లోకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కోఆర్డినేషన్ టీము బాగా పనిచేసింది. మాకు ఎక్కడైతే ముద్దాయిల్ని పికప్ చేయడం, తర్వాత కేసులో రిమాండ్ రిపోర్ట్స్, కేసు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం,